కరోనా సమయంలో గ్రామ ప్రాంతాలలో ప్రైవేటు స్కూళ్ల నుంచి పట్టణ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలిపోయారు నిజానికి వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలు తప్ప అవ్యవస్థీకృత రంగం వారికి భద్రత ఆదాయ భద్రత లేకపోవటము చిన్న చితక వ్యాపారులు బాగా దెబ్బతినటము అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వారి ఆదాయం పూర్తిగా దెబ్బెట్టడం వల్ల చాలా ప్రైవేటు స్కూళ్ళు మూతపడి ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు ఎగబడుతున్నారు అలాగే చాలా మంది పట్టణాల నుంచి గ్రామాలకు తమ స్వగ్రామాలకు వలస వెళ్ళిపోవటం వల్ల ప్రభుత్వ స్కూళ్లకు గిరాకీ పెరిగింది అనేక చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి ప్రభుత్వం ఉచిత విద్య ఇస్తుంది కాబట్టి ఫీజులు చెల్లించలేని తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తమ విద్యార్థులను తరలించేశారు తమ కుటుంబ పిల్లలను తరలించారు పట్టణాల్లో బతకలేక గ్రామాలకు వలస వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం కింద అంటే అది కరోనా రాకముందు నుంచి మొదలుపెట్టింది ఆ నాడు నేడు కార్యక్రమం నమూనాలోనే దేశవ్యాప్తంగా స్కూళ్లలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి భారీగా సహాయం చేయాలని ఎకనామిక్ సర్వే బడ్జెట్ ముందు వచ్చే ఎకనామిక్ సర్వేలో సిఫార్సు చేశారు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విధంగా పరోక్షంగా మెచ్చుకోవటమే ఆ మోడల్ పాటించడమే అని మనం గుర్తించాలి ఇటువంటి సిఫార్సులు ఆర్థిక సర్వే చేసింది పదే పదే లాక్డౌన్ వల్ల చదువులు దెబ్బతిన్నాయి అలాగే డిజిటల్ డివైడ్ వల్ల పేద విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు అటెండ్ కాలేకపోవటంలో విద్యాస్థాయి కూడా దెబ్బతిన్నది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు పెంచడానికి కేంద్ర స్థాయిలో బడ్జెట్లో భారీగా సహాయం అందిస్తారా ఏపీలో డ్రాప్ అవుట్ రేటు తగ్గిపోయినట్లుగా ఇతర రాష్టాలలో కూడా డ్రాప్ అవుట్ రేటు తగ్గిపోవాలంటే పూర్తి అక్షరాస్యత అంటే స్కూళ్లలోకి చేరవలసిన పిల్లలందరూ స్కూళ్లలోనే ఉండాలంటే ప్రభుత్వం కేంద్ర స్థాయిలో భారీగా నిధులను ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది రక్షణ పరికరాల కొనుగోలు లేకపోతే రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు కంటే పాఠశాలల్లో విద్యార్థులు మంచి నాణ్యమైన విద్యను అందిస్తే వారే రఫేల్ యుద్ధ విమానాల కంటే చాలా బలంగా దేశ ప్రయోజనాలను రక్షిస్తారన్న విషయాన్ని మనం గుర్తించాల్సి ఉన్నది ఏదేమైనా కరోనా సమయంలో చాలా మంది జీవితాలు భిన్నమయ్యాయని ఆదాయాలు దెబ్బతిన్నాయని ఈ స్కూళ్లలో డ్రాప్ అవుట్ అంటే ప్రైవేట్ స్కూళ్ల నుంచి పబ్లిక్ స్కూళ్లకు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తరలించడం ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది